ఎందుకు ఈగో క్లాషెస్ సునీతనుకు సుప్రీంకోర్టు ప్రశ్న ఇందాక చెప్పాను కదా వాళ్ళేమో పూర్తిగా సునీతకి ఏదో అన్యాయం జరిగిపోతుంది అన్నది ప్రొజెక్ట్ చేస్తే వీళ్ళేమో సునీతే అన్యాయం చేస్తుంది అన్నది ప్రొజెక్ట్ చేస్తారు పత్రికలు ఎవరి కోణంలో వాళ్ళు రాసుకొస్తున్నటువంటి దాంట్లో సెకండ్ వెర్షన్ అయితే తప్పనిసరిగా వినాక తప్పని పరిస్థితి వచ్చింది ఇక్కడ ప్రతివాది మీకు అజినే కదా వ్యక్తిగత వాదనలతో తొందరపడుతున్నారేమో అంత అత్యవసరమే ఉంది వెకేషన్ బెంచ్కి ఎందుకు ఇప్పుడు ఈ పిటిషన్ కొట్టేస్తే సీనియర్ న్యాయవాదికి ఇబ్బందే అరెస్టు ఇంట్రాగేషన్ సిబిఐ చూసుకుంటుంది ఎప్పుడు ఏం చేయాలో దర్యాప్తు సంస్థకు తెలుసు మీరెందుకు జోక్యం చేసుకుంటారు దర్యాప్తు పూర్తి చేసేందుకు ఎప్పటికే గడువు విధించారు మేము జోక్యం చేసుకుంటే అంతా మారిపోతుంది సీబీఐకి నోటీస్ లెవెల్ విచారణ పంతొమ్మిదికి వాయిదా వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని జైలు పాలు చేయడమే మీ లక్ష్యమని సుప్రీంకోర్టు ధర్మాసనం నారెడ్డి సునీతన్ ప్రశ్నించింది వ్యవహారం చూస్తుంటే ఈగో క్లాషెస్లో ఉందని వ్యాఖ్యానించింది తొందరపడి వ్యక్తిగత వాదన ద్వారా నష్టపాతం చూసుకోవాలని హితవు పలికింది పిటిషనర్ సునీత విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణ ఈ నెల పంతొమ్మిది తేదీకి వాయిదా వస్తూ అదనపు డాక్యుమెంట్లు అందజేసేందుకు అనుమతించింది ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తుబే రద్దు చేయాలని నర్రెడ్డి సునీత దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ ఆసానుద్దీన్ అమానోల్లాలతో కూడిన ధర్మాసనం విచారించిన సందర్భంగా జరిగిందన రెండో కోణాన్ని వీళ్ళు ప్రొజెక్ట్ చేసినటువంటి పరిస్థితి బాయ్ భారీ